మ్యూజిక్ అనిల్ కశ్యప్ సార్ మ్యూజిక్, సునీల్ కశ్యప్ సార్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ అనిల్ పాడేరి కానీ, అనిల్ పాడేరి గారు కానీ, అందరి అంటే పూరి సార్ రైటింగ్ మార్క్ అనిపిస్తుంది. సూర్యబాయి క్యారెక్టర్ ఎలా గుర్తుండిపోయిందో బిజినెస్ మ్యాన్కి, పూరి సార్ హీరో హీరో లైక్ క్యారెక్టర్స్కి ఒక స్పెషల్గా అవి గుర్తుండిపోతాయి మనకి. పోకరి సినిమాలో పండు అనే క్యారెక్టర్ కానీ, బిజినెస్ మ్యాన్లో సూర్య క్యారెక్టర్ కానీ అలా గుర్తుండిపోతే. ఇందులో ఫేవరెట్ డైలాగ్ ఉంది, పుట్టింది పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకో, ఎవడడిగాడు నిన్ను అని. పుట్టింది పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకో, అది నాకు చాలా బాగా నచ్చింది ఆ డైలాగ్. అంటే కొన్ని డైలాగ్స్ పూరి సార్ రాసే గట్టి తగులుతాయి. ఆయన పొడిగాసులతో పాటు ఈ సినిమాలో కూడా అట్లాంటి డైలాగ్స్ ఉన్నాయి కొన్ని. అది చాలా ఇంటెన్స్, గ్రేట్ ఇంటెన్స్ లవ్ స్టోరీ, చాలా చాలా బాగుంది. ప్లీజ్ డూ వాచ్, ఇంటెన్స్ బ్రో, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. అంటే అందరూ చూడొచ్చు, తప్పే ఉంది. అంటే ఒక కేటగిరీ ఆడియన్స్ అనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్ చూడొద్దు, లైక్ యూత్ చూడాలి, అలా ఏం లేదు, అలా ఏం లేదు. దీని ప్రధాన ఇతివృత్తం అంటే అది స్పాయిలర్ లాగా ఉంటుంది, మీరు వెళ్ళి చూస్తే బాగుంటుంది ఇంకా. అంటే ఐ మీన్ రొమాన్స్ అండ్ డ్రామా, రొమాన్స్ అండ్ డ్రామా విత్, అది స్పాయిలర్లాగా ఉంటుంది నేను కథలా చెప్తే. అది ఎల్లి ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది, వెరీ ఇంటెన్స్ లవ్ స్టోరీ. నాట్ ఓన్లీ రొమాన్స్, కొన్ని విషయాలు అంటే ఆ లవ్ స్టోరీ చూసినప్పుడు అర్జున్ అండ్ ప్రీతి, ప్రీతి క్యారెక్టర్స్ చూసినప్పుడు ఏదైతే కనెక్ట్ అయినామో, ఆఫ్టర్ అర్జున్ రెడ్డి నేను ఎండ్ క్రెడిట్స్ వరకు ఉండి ఈ సినిమాకు ఉన్నా. నేను ఎక్కడ రివ్యూస్ ఇవ్వను, దిస్ ఇస్ మై ఫస్ట్ రివ్యూ నా లైఫ్లో, నేను ఎక్కడ ఇవ్వలేదు. ఈ సినిమాకి ఇచ్చాను అంటే ఓన్లీ రీజన్ నాకు అర్జున్ రెడ్డి తర్వాత అలా టైటిల్స్ వరకు ఆగిపించలే చేసిన సినిమా అయింది కాబట్టి. ఐ థింక్ ఆకాష్కి ఇప్పుడే ఇది ఫస్ట్, లైక్ ఐ మీన్ ఇది ఒక ఫస్ట్ హిట్ అనుకోవచ్చు. అవును అవును అవును, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. అంటే పూరి సార్ రైటింగ్స్లో అండ్ ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటాయి, అంతే స్ట్రాంగ్గా పర్ఫార్మెన్స్ కూడా ఉంది ఆకాష్ది. ఆకాష్ పర్ఫార్మెన్స్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, మెయిన్లీ ఆ డెలివరీ. అంటే క్యారెక్టర్, ఈ క్యారెక్టర్ వాస్కో డిగామ ఆల్బర్టో అనే క్యారెక్టర్కి పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. అంటే ఆకాష్ ఆకాష్ కాకుండా ఇంకెవ్వరు చేయలేరేమో అని ఒక డౌట్ కూడా క్రియేట్ అవుతుంది. లెజెండరీ యాక్టర్స్ అండి ఆబ్వియస్లీ. ఆకాష్ పూరిని, ఆకాష్ పూరి ఇద్దరు లైక్ సమానంగా చేశారు. లైక్ బెస్ట్ థింగ్ ఈస్ రమ్యకృష్ణ గారు ఉంటే ఆబ్వియస్లీ ఇంకో యాక్టర్ డామినేట్ అయిపోతారు, కానీ ఇక్కడ ఆకాష్ కూడా అదే ఈక్వల్ లెవెల్లో లైక్ సమానంగా చేశారు. రమ్యకృష్ణ గారు ఆల్వేస్ సీజన్ లెజెండరీ యాక్టర్. నో నో నో, ఆ ఫ్లేవర్ ఏముండదు, అలాంటి ఫ్లేవర్ ఏముండదు. చాలా చాలా అంటే ఆ పోకిరి కంపారిజన్ లేదు. ఇందులో ఒక కొత్త పాయింట్ మాట్లాడాడు, మీరు పుట్టింది పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకో, ఎవడడిగడరా నిన్ను. థ్యాంక్ యూ బ్రో.